వంటిమామిడి శివారులో రాజీవ్ రహదారి పక్కన గల స్థలం కోసం గురువారం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రాజీవ్ రహదారి పక్కన గల స్థలం పూర్తి హక్కులు గ్రామస్తులైన మాకే ఉంటాయని లక్ష్మక వల్ల గ్రామ పెద్దలు చెట్టి బాల నరసింహులు, జూపల్ల నరహరి, జూపల్ల వెంకటేష్, తాజా మాజీ ఉప సర్పంచ్ లస్కర్ ఆంజనేయులు అన్నారు. ఆ స్థలంలో ఓ కంటైనర్ లో షాప్ ని ప్రారంభించామన్నారు. మా స్థలం ముందు షాప్ ని ఎలా ప్రారంభిస్తారంటూ యాజమానులు గ్రామస్తులతో బాహాబాహికి దిగారు. వారు మాట్లాడుతూ హైవేకు ఆనుకుని ఆర్ అండ్ బికి 20 గుంటల భూమి, లక్ష్మకపల్ల వెళ్లే దారిలో 10 గంటల భూమి ఉంటుంది. దానిని లక్ష్మకపల్ల గ్రామస్తులైన మేము 50 గజాల భూమిలో కంటైనర్ షాప్ పెట్టుకున్నాం. ఇక ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా మా భూమి మాకి ఇప్పించి న్యాయం చేయాలన్నారు. బండి రామచందర్, లక్ష్మర్ లక్ష్మి నరసింహులు, వంగల హరీష్ గౌడ్, బండి కృష్ణ మాస్కూరి స్వామి, వరిగంటి విఘ్నేష్, జూపల్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇంత ముందుకు లక్ష్మణపల్లి ల్యాండ్ నాది మనది అన్నావు, ఇప్పుడు వేరే అతను వచ్చి మాట్లాడుతున్నాడు, మీరు ఇబ్బంది అంటున్నారు. మీరు మాట్లాడి మాట్లాడతారా? ఇప్పుడు మీరే ఇక్కడ మీరేమన్నారు? మనదిరా మనమురా అన్నారు. మీరు మన వేరు కోసం తప్పటి ఆయన ఎవరో వచ్చి ఇప్పుడు వేరే ఊరు ఆయన వచ్చి ఇక్కడ మీరు మాతో మాట్లాడతారా? మీరు ఎక్కడ మాట్లాడతారా? నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను ద్వారా ఇదే మాట్లాడండి. అది చెప్పండి, మీరేమన్నారు? మన ల్యాండ్ మనం మాట్లాడుకుందామన్నారు. ఈరోజు ఎవరో వేరే ఊరాలను వచ్చి మీకు సంబంధం లేదంటున్నాడు. చేయండి, ఎప్పుడు చేస్తారు తోడా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? అవును తోడా, ఎందుకంటే కేసులు అయిపోతున్నాయి. మీరు ఎందుకు రెడీ ఉన్నా ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, బరాబర్ చేసుకోండి. మేము బరాబరు ఉంటాం. మీరు ఇక్కడ రాజకీయాలు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ సామాన్య ప్రజలు పక్కనేయకుండా ఏ సందర్భం చేస్తామనుకుంటే మాత్రం మేము వినాం. ఇంటింటికి తిరిగి పోస్టర్లు కూడా మీ పేర్లతో సహా వేసి పరువు తీసేంత వరకు ఉంటాం. ఇంతవరకు మేము ఏం చేస్తున్నా సరే మీరు షేర్ చేస్తారా చంపుతారా మీ ఇష్టం. నా ఒక్క ప్రాణం పోతే పోతున్నా, బట్ మీ పేర్లను మాత్రం రికార్డు ఇస్తాం. చిరా పలకాలు మీరు రాపిస్తాం, మీరు గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు ఎంత పోతే నా ఒకటే పోతుండొచ్చు, బరాబర్ చెప్తున్నా. ఏమంటే పేరు ఎవరు పెట్టుకోవచ్చు కాదు, మీరు సామరస్యంగా మాట్లాడదామన్నారు. మీకు రెస్పెక్ట్ ఇచ్చాము. ఇది 6 నెలల నుంచి కాదు, గత 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నారు. ఈ రోజు మీరు మళ్ళీ వచ్చి ప్రశ్న మాట్లాడదంటే కాదు. మీరు చేసింది చేసి అన్ని చేసి రియల్ ఎస్టేట్ చేసి అది చేసి ఇది చేసి ఉన్న వాళ్ళని నిలగొట్టి ఇప్పుడు ఉన్న ల్యాండ్ను కూడా గవర్నమెంట్ ల్యాండ్ను యాడ్ చేయడానికి మీకేం రైట్స్ ఉన్నాయి సార్? ఫస్ట్ మీరు చెప్పండి, మీకు ఏ గవర్నమెంట్ నుంచి మీకు లెటర్ ఇచ్చారు? ఫస్ట్ మీకు ఏ దూరం నుంచి మీకు ఏమైనా లెటర్ ఇస్తే చెప్పండి. మీరు ఆ లెటర్ తీసుకొని రండి మా మాపడానికి. మీ పట్టాభూములకు మేము వస్తే అడగండి, మేము కాదు ఎలకప్పులు వచ్చినా మాట్లాడండి. మీరు ఫెన్సింగ్ వేసుకోండి, పట్టాలు కట్టుకోండి, కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి, మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ప్రకారం మీ అసైన్మెంట్ ల్యాండ్, దీనికి రావడానికి మీకు రైట్స్ లేవు. ఫస్ట్ మీరు మాట్లాడడానికి మీకు మమ్మల్ని అడగడానికి మీకు రైట్స్ లేవు. ఫస్ట్ మీకు ఏమైనా రైట్స్ ఉంటే తీసుకొని రండి మాట్లాడండి. నిజంగా చెప్తున్నా ఇది. మీది మొత్తం వచ్చేసి దాదాపు తాతనా నుంచి మేము చూస్తూనే ఉన్న భూమి. ఒకప్పుడు గావాన్ పట్ట భూమి కాబట్టి ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ గాబా ఉండే పర్మిషన్ కూడా ఇవ్వడం. అప్పుడు గ్రామ పంచాయతీ నుంచి సతీష్ అని సతీష్ అని పర్మిషన్ గాబా ఉండే గ్రామ పంచాయతీ నుంచి మేము ఒక బోర్ పడిన వ్యక్తిగతంగా కోరుకుంటే బోర్ వేయడం కూడా జరిగింది. బోరును బోర్ మోటార్ ఫిట్ చేసాము మేము, బోర్ మోటార్ ఫిట్ చేసి వాడుకున్నాము. దాంట్లో బర్రెలను గొర్రెలను ప్రతి ఒక్కదాన్ని కూడా కాపుకోవడం జరిగింది. కాబట్టి మేము దీనికి మాది మాకు పట్టించగలమని మేము మనం చేస్తున్నాం. ఖచ్చితంగా లావన్ పట్టభూమి, మాకు పట్టభూములు ఏం లేవన్న లావన్ పట్టభూమి గ్రామానికి సంబంధించింది కాబట్టి కొట్లాడుతున్న దానికి. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితిలో దాన్ని మాది మాకు ఇప్పించాలని మేము మనం చేసుకుంటున్నామని. ఇక్కడ మాది పక్కన మాది గ్రామ పంచాయతీ కాదండి. ఇక్కడ రాజేంద్ర వాళ్ళు, తెలంగాణ కిచెన్ వాళ్ళు ఫోటోస్ పెట్టుకుని మొత్తం పార్కింగ్ వాడుకుంటున్నారు. ఒక 1/2 ఎకరం భూమి, మొత్తం 30 గుంటల భూమి గ్రామ పంచాయతీ జాగా వాడుకుంటున్నారు. దాంట్లో మేము ఒక గుంట భూమి ఒక డబ్బా పెట్టుకుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆల్రెడీ రౌడీజం చేస్తున్నాయి ఇక్కడ, ఆల్రెడీకి ఏం సంబంధం లేదు. గ్రామ పంచాయతీ మమ్మల్ని బెదిరించుకోవడానికి రౌడీల మీద కొట్టుకుంటున్నారని ప్లాన్ చేస్తున్నారు. ఇది మా గ్రామ పంచాయతీ జాగా ఖచ్చితంగా డబ్బా మాది అక్కడే ఉంటారని.